వెల్కమ్ టు ఆర్ఆర్ రెసిపీస్. ఈరోజు నేను బ్రెడ్ హల్వా చేస్తున్నాను. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది బెల్లంతో మీరు ఎప్పుడూ తినండిరో, ఒకసారి చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్, చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను, ఇందులో వేసేసుకుందాం. కొంచెం వాటర్ పోసుకుంటే చాలు, ఇది బాగా తీగ పాకం రావట్లేదు. బెల్లం కరిగితే చాలు. ఇది తాటి బెల్లం అండి, అందుకే ఇలా ఉంది. ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. ఇందులోనే కొంచెం ఇలాచి పౌడర్ వేస్తున్నాను. బెల్లం కరిగింది, పక్కన పెట్టేసుకుందాం. నేను ఒక 6 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. ఇదేమి ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయట్లేదు, డ్రైగానే ఫ్రై చేసేసుకోవాలి. ఇది కొంచెం రోస్ట్ అవ్వాలి. ఇవి ఫ్రై అయిపోయింది, ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకుందాం. దీని మీద ఒక బాండి పెట్టుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులో జీడిపప్పు, బాదం అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయింది, ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇందులో నేను ఒక గ్లాస్ పాలు పోస్తున్నాను. ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. ఇవి బాయిల్ అయిపోయాయి. ముందు బ్రెడ్ వేయించుకున్నాం కదా, అవి ఇలా నేను పీసెస్ లాగా కట్ చేశాను, అవి ఇందులో వేసేసుకోవాలి. ఈ బెల్లం కరిగించుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలి. కొంచెం కలుపుకోవాలి, లేకపోతే మెత్తగా అయిపోతుంది ముద్దలాగా. ఇందులో కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. ముందుగా వేయించుకుందాం కదా డ్రై ఫ్రూట్స్, అవి ఇందులో వేసేసుకుందాం. ఇంకా అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ప్లేట్లోకి తీసేసుకుందాం.
బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.